దీనికి మాస్టర్ ప్లాన్. నిజం చెప్పాలంటే అధ్యక్ష, మాస్టర్ ప్లాన్ రాజధానికి కాదు, మాస్టర్ ప్లాన్ డబ్బులు దండుకునే వారికి వేస్తున్నారు మాస్టర్ ప్లాన్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉంటా అధ్యక్ష. అధ్యక్ష స్విచ్ ఛాలెంజ్ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్విచ్ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేస్తారు అధ్యక్ష? వాళ్ళకి ఎంఎల్ఏకు స్విచ్ ఛాలెంజ్ కూడా తేడా తెలియదు కదా అధ్యక్ష, ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తారా? అసలు స్విచ్ ఛాలెంజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థలకు మాత్రం సంబంధించినది. ఏపీఐడి యాక్ట్ లో ఏమని చెప్తుంది అధ్యక్ష, ఏపీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ ఏమంటుంది అధ్యక్ష? దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయొచ్చు పాల్గొనవచ్చు అనే దాన్ని వాళ్ళకు నచ్చడం లాని సొంత కంపెనీలు ఇండియా కంపెనీలు వస్తున్నాయని చెప్పి భారతదేశానికి సంబంధించిన కంపెనీలు రాకుండా ఉండేదానికి వాళ్ళు యాక్ట్ ని అమెండ్ చేస్తారు అధ్యక్ష. అది ఎప్పుడు? జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు అక్షింతలు వేసి మొటికాయలు వేసిన తర్వాత అధ్యక్ష, మొటికాయలు వేసి ఇది తప్పు మీరు చేశారని చెప్తే వీళ్ళు తప్పు అని ఒప్పుకునే బదులు చట్టాన్ని సవరించినారు. అది వీళ్ళ ఘనత. ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష స్విస్ ఛాలెంజ్ గురించి. అయినా స్విస్ ఛాలెంజ్ తర్వాత కూడా ఏమైంది అధ్యక్ష, ఫైనల్ గా సింగపూర్ వాళ్ళు ఏమని రాస్తున్నారు అధ్యక్ష లెటర్? ఏమని రాస్తున్నారు అధ్యక్ష, ది సింగపూర్ గవర్నమెంట్ నోట్స్ ది డెసిషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు క్లోజ్ ది అమరావతి క్యాపిటల్ సిటీ స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ via government order dated 11th November 2019. The closure is based on mutual consent between government of Andhra Pradesh and the Singapore consortium. అంటే అర్థమేం అధ్యక్ష, ఎవరితో మనం ఉండేది? ఇది సింగపూర్ కంపెనీలతో. సింగపూర్ కంపెనీలతో కరెస్పాండెన్స్ జరుగుతుంటే సింగపూర్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? నాకు అర్థం కాలేదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు సింగపూర్ కన్సార్షియం కంప్రైజింగ్ ఆఫ్ అసెండా సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ నౌ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ అండ్ సెమ్కార్ప్. ఏమైంది అధ్యక్ష, ఎవరైనా కానీ ఈ రోజు ఉంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదన్నా కానీ ఒకవేళ మనకు సంబంధించిన సంస్థలు వేరే చోట ఏదన్నా వ్యాపారం చేస్తామంటే మనం పోతాం వాళ్ళ తరఫున, ప్రభుత్వం తరఫున, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ కూడా పోతుంది తరఫున. అంతేగాని అది మనం చేస్తున్నట్లు కాదు అధ్యక్ష. అక్కడ సో ఇక్కడ ఏమధ్యక్ష వీళ్ళు చేస్తుండేది, సెమ్కార్ప్ డెవలప్మెంట్ అండ్ అసెండా సింగ్ బ్రిడ్జ్ వీళ్ళిద్దరూ కంపెనీలతో పాటు మనం ఎంతైనా ఏదైతే అగ్రిమెంట్ ఉందో వాళ్ళు వచ్చి కూర్చున్నారు అధ్యక్ష. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసినారు, వాళ్ళ తర్వాత ఏమంటున్నారు ఐ థింక్ వీళ్ళందరినీ కూడా అధ్యక్ష మీరందరినీ దయచేసి సస్పెండ్ చేసే కార్యక్రమం వెంటనే చేసేయండి, సో దట్ ప్రజలు వింటారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎటువంటి అన్యాయాలు చేశారు, ఎటువంటి అవినీతి చేశారు ప్రజలకు పూర్తిగా తెలిసే పరిస్థితి వస్తుంది. ఇది వినపడకూడదు అని చెప్పి, ప్రజలకు ఇది తెలియకూడదు అని చెప్పి అదే పనిగా మైకుల దగ్గరకు వచ్చి ఈ విషయాలు తెలియకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. We will move for suspension of these people, Adhyaksha. Where is Jarwali? Hold some of them. ఎకరం 50 లక్షలు అదే ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ సంస్థలకైతే ఎకరం త్రోవే ప్రైజ్ ఇచ్చారక్క అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి అధ్యక్ష 50 లక్షలు దీన్ని బట్టి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో చూడండి అధ్యక్ష. బయటకు వచ్చి మతం గురించి కులం గురించి మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు. Yeah.
అధ్యక్ష వాళ్ళందరూ కూడా గౌరవ సభ్యులు అందరూ కూడా వచ్చి కొన్ని క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నారు. క్లారిటీ కావాలి కదా అధ్యక్షులకి, కొంత ఎరువు పడమండి అధ్యక్ష, కొంత ఎరువు పెడితే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతారు, తాను మీకు చెప్తాం క్లారిటీ ఇస్తాం. క్లారిటీ కాదు కావాల్సింది వాళ్ళకి, వాళ్ళకి క్లారిటీ కాదు కావాల్సింది. ఆ దోపిడీని ఎలాగా దోచుకోవాలనేది తాను తాపత్రయం అధ్యక్ష. దయచేసి నిజంగా క్లారిటీ కావాలంటే, నిజంగా విషయానికి పరిష్కారం రావాలంటే ఆ విషయం చెప్తాము. వేచేమంటే అధ్యక్షులని నిజంగా చెప్తుంటే వాళ్ళకి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ దోపిడీ బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి వాళ్ళు చేసిన దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులోనే మాజీ ముఖ్యమంత్రి గారు పచ్చి అసత్యాలు మాట్లాడారు అధ్యక్ష ఇందాక. అదంతా ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పేసి, అసలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంటి అధ్యక్ష? మా సహచరుడు అడిగాడు, దానికి సంబంధించి నువ్వు ఏదైనా ఒక పని చేసావని చెప్పి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. దానికి నిలబడ్డాడు అధ్యక్ష? నిలబడలేదు అధ్యక్ష. ప్రజల్ని వంచన చేయడానికే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని పేరు చెప్పి డ్రామాలు ఆడతారని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సార్, వాస్తవానికి ఈరోజు అసెంబ్లీలో చాలా క్లియర్గా పేర్లతో సహా మీరు చేసిన అవినీతి పైన అన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అది చూసి ఓర్వలేక స్వయంగా చంద్రబాబు గారు లేచి వెళ్ళండి వెళ్ళండి గొడవ చేయండి అని చెప్పి వెళ్ళే పంపించి, వాస్తవాలు కూడా అంటే ఇప్పుడు వాస్తవాలు ఇంకా మాట్లాడుతుంటే ప్రజలకు వినపడకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గొడవ చేస్తున్నారు సార్. ఇదే సార్ వీళ్ళ నీతి? ఇలానా అండి చేయాల్సినటువంటి పరిస్థితి? ఈరోజు వాస్తవాలు ఎప్పుడు ప్రజలకు తెలిసేటప్పుడు మీరు గంట గంట 25 నిమిషాలు ప్రతిపక్షానికి మైక్ ఇచ్చారు సార్. దాన్ని అన్ని చెప్పి కూడా వాస్తవాలు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్ని బయట పెడుతుంటే ఉలిక్కపడి ప్రజలకు మెసేజ్ పోకూడదు అని చెప్పి గొడవ చేయడం సమంజసమా సార్? ఖచ్చితంగా సార్, మేము ఒక్కటే నిర్ణయించుకున్నాం. ఏదైతే వాస్తవాలు నాయో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే గొడవ చేస్తున్నటువంటి సభ్యుల్ని తమరు ఒక యాక్షన్ తీసుకోవాలని విశ్వేశ్వర అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళపై ఒక చర్య తీసుకుంటే ఈ మెసేజ్ ప్రజలకు పంపించే అవకాశం వస్తుంది సార్. అధ్యక్ష, వాళ్ళు చేస్తున్న గొడవ అరుపులు కేవలం ఒకటే ఒక కారణం వల్ల అధ్యక్ష, అమరావతికి సంబంధించిన నిజ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. నిజ నిజాలన్నీ కూడా సభకే కాకుండా సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియబోతా ఉంది, తెలుస్తా ఉందని చెప్పి కేవలం ఆ దురుద్దేశంతోనే అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు గారు. ఏది ఎంఓయూకు స్విస్ ఛాలెంజ్ కు తేడా తెలియకుండా, ప్రభుత్వానికి ప్రైవేట్కు తేడా తెలియకుండా అమరావతి గురించి మాట్లాడమంటే శ్రీకాకుళం గురించి మాట్లాడి అన్ని కూడా విన్నాం కదా అధ్యక్ష. ఈ రోజు నిజాలు చెప్తుంటే వాళ్ళు కూర్చొని వాళ్ళు వినేదానికి ఇష్టం లేక కాబట్టి ఇది ప్యూర్లీ డిస్టర్బ్ చేసేదానికి చేస్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ప్రభుత్వానికి
బాధ్యత ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మరి ప్రభుత్వానికి సజావుగా సక్రమంగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అండర్ ప్రొవిజన్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 30 340 ఐ రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మీ సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే. నిమ్మల రామానాయుడు, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, శ్రీ అచ్చెన్నాయుడు గారు, శ్రీ రామకృష్ణ బాబు గారు, శ్రీ బండారు అశోక్ గారు, శ్రీ గద్దె రామ్మోహన్ గారు, శ్రీ వై సాంబశివరావు గారు, శ్రీ డోల్ బాల వీరాంజనేయ స్వామి గారు, శ్రీ మద్దాల శశిధర్ గారు, శ్రీ అనగారి సత్యప్రసాద్ గారు. దయచేసి అధ్యక్ష, ఎందుకంటే ఈ రోజు ఈ డిస్కషన్, ఇది కూడా వాళ్ళు అడిగినారు అధ్యక్ష, అమరావతి మీద డిస్కషన్ కావాలని అడిగినందుకు ఈ రోజు నిజం నిజాలు బయట పెడుతూ ఉంటే వాళ్ళు ఇంత అన్యాయంగా వినేదాని ఓపిక లేకుండా ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేయడం ఇది సమంజసం కాదు, భావ్యం కాదు అధ్యక్ష. దయచేసి వీళ్ళని సస్పెండ్ చేసి ఈ రోజు ఈ సభను సజావుగా జరగాలని జరిపేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. మోషన్ మూడ్, దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, దోజ్ హు ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఐ సర్వ్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ దిస్ హౌస్ ఫర్ టుడే డేస్ ది 17 డిసెంబర్ 2019. శ్రీ నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు గారు, రామకృష్ణ బాబు, బందాలం అశోక్, జి రామ్మోహన్, వై సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, అన్నగాని సత్యప్రసాద్, మద్దాల గిరిజనరావు, ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ ప్లీజ్ బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి ప్లీజ్ 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 గౌరవప్రదంగా మీరు కదా ప్లీజ్ ప్లీజ్ మీరు బయటకు వెళ్ళిపోవాలి ప్లీజ్ 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 మూవ్ ఫ్రమ్ ది హౌస్ ప్లీజ్. మీరేం తప్పు చేసేవారండి, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు చెప్పారు అది, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక మంత్రి గారు చెప్పారు, దానికి అనుగుణంగా ఇవాళ సస్పెండ్ చేశారు. ప్లీజ్ 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 మూవ్ ఫ్రమ్ ది హౌస్